ఏపీకి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా కొనసాగుతున్న వాయుగుండం తుఫాన్గా బలపడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తుఫాన్గా మారే సమయంలో నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలకు చేరుకుంటుందన్నారు. ఆ తర్వాత 48 గంటల పాటు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు ఆనుకొని కొనసాగుతుందని తెలిపారు. ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఐఎండీ తెలిపింది. ఈ తుఫాన్ ప్రభావంతో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ప్రకాశం, గుంటూరు, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇక కోనసీమ, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తమైంది. తీర ప్రాంత జిల్లాల అధికార యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది.